ఇప్పుడు ఈ వీడియోలో విజయవాడలో అత్యంత ఫేమస్ అయిన ఒక మార్కెట్ ఒకటి ఉంది. ఆ మార్కెట్ నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ఈ కరోనా టైం అయినప్పటికి కూడా ఆ మార్కెట్కి అయితే ఎటువంటి లోటు అయితే ఏం లేదు. ఇది బస్ స్టాండ్కి ఇంచుమించుగా ఒక కిలోమీటర్ కిలోమీటర్న్నర ఉంటుంది. అదే డీసెంట్ రోడ్. డీసెంట్ రోడ్ అంటే ఇంకా లేడీస్కి అయితే చాలా అంటే చాలా ఇష్టం ఇది. ఎందుకంటే అక్కడ ఐటమ్స్ వచ్చేటప్పుడు ఇంకే చాలా తక్కువ దొరుకుతాయని చెప్పని అనుకుంటారు. అంటే అక్కడ కొంచెం కొన్ని విషయాలు అయితే కొన్ని తక్కువగా దొరుకుతాయి, అదేవిధంగా కొన్ని ఎక్కువగానే దొరుకుతాయి అనుకుంటారు రేట్లు. కారణం ఏంటంటే క్వాలిటీ బట్టి ఉంటుంది కాబట్టి. ఇది మనం బస్సులో వస్తే కనుక బందర్ రోడ్ వెళ్ళి బస్సులో వస్తే కనుక ఇక్కడ రాఘవయ్య పార్క్ ఉంటుంది ఆపోజిట్. రాఘవయ్య పార్క్ దగ్గర ఆపోజిట్లో మనం దిగితే ఇది బీసెంట్ రోడ్. బీసెంట్ రోడ్ ఇదే బీసెంట్ రోడ్. అక్కడ పోర్టు కూడా ఉంది. చిరు వ్యాపారులకి ఒక ముఖ్యమైన ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు ఇది. అంటే భారీ భారీ షాపులు కాదు, చిన్న చిన్న షాపులకి ఇట్లకి లేడీస్ అయితే ఒకసారి వచ్చారు అంటే ఈ ఏరియాకి ఖచ్చితంగా బీసెంట్ రోడ్కి వెళ్దామని చెప్పి అనుకుంటారు. కారణం ఏంటంటే అక్కడ తక్కువ రేట్లోంచి ఎక్కువ రేట్ల వరకు చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి. చూసారుగా ఇటువంటి ప్రదేశాలు ప్రతి చోట కూడా మనకి కనిపిస్తాయి. ఏంటి అంటే ఇప్పుడు హైదరాబాద్ కోటి మార్కెట్ ఉంది కదా, ఇంచుమించుగా కోటి మార్కెట్ లాంటిది. అదేవిధంగా రాజమండ్రి కోటగుమ్మం సెంటర్, వైజాగ్ పూర్ణ మార్కెట్, ఇంచుమించుగా ఇవన్నీ కూడా ఒకే కేటగిరీలోకి వస్తాయి. కాకపోతే ఏంటంటే కొంచెం కరోనా ఎఫెక్ట్ వల్ల కొంచెం క్రౌడ్ అయితే తగ్గింది. అంత అయితే ఏం కాదు కానీ క్రౌడ్ అయితే తగ్గింది. కానీ ఇక్కడ మనం వాడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ అనేవి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయకూడదు. ఎందుకు అంటే అవి పేరుకే చెప్తే కానీ ఇక్కడ పాటించడానికైతే ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి నో ఎంట్రీ, ఇక్కడికైతే ఎంట్రీ లేదు. కానీ ఎటువంటి ఇదైతే లేదు ఇక్కడ, అదే వచ్చిగా అయితే వెళ్తూ ఉంటారు. అట్లా పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు. ఇక్కడ బట్టల షాపులు, హ్యాండ్ బ్యాగులు, ఇంకా చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు, అంటే మనకి లేడీస్కి కావాల్సిన వస్తువులు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా మనకు కావాల్సిన, అంటే ఇప్పుడు మనకి తక్కువలో కావాలంటే తక్కువలో దొరుకుతాయి, ఎక్కువలో కావాలంటే ఎక్కువ దొరుకుతాయి. ఇది ఏలు అంటే ఈ రోడ్డు వచ్చేటప్పుడు ఇంకే బీసెంట్ రోడ్డు బందర్ రోడ్ నుంచి ఏలూరు రోడ్డుకి మధ్యలో ఉంటుంది. ఇందులో 5వ నెంబర్ రూట్ వచ్చేటప్పుడు ఇంక 2 సార్లు క్రాస్ చేస్తుంది. అంటే వెళ్ళేది వచ్చేది కూడా ఇది ఇక్కడ క్రాస్ చేస్తుంది. ఇంకా చున్నీలు చూస్తున్నారుగా. ఇక్కడ పార్కింగ్ వచ్చేటప్పుడు మిడిల్లో ఉంటుంది. ఇంకా మనకు నచ్చిన వస్తువులు మనం నచ్చిన రేట్లకి వెతుక్కోవడమే. క్వాలిటీ వస్తువులు, నో రూల్స్. బహిరంగ ప్రదేశంలో పొగ తాగడం నిషేధం, కానీ అదేం పట్టించుకునే అవకాశం లేదంటే లేదని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే అడిగేవాడు ఎవరు లేనప్పుడు, అంటే ఎవరిని ప్రశ్నిస్తే అనుకోవచ్చు, ఎవరు ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు రూల్స్. ఇందాక మనం స్టార్ట్ అయింది బందర్ రోడ్ నుంచి మనం స్టార్ట్ అయ్యాం. ఎంజీ రోడ్ బందర్ రోడ్ ఇది. ఇప్పుడు ఇది ఏలూరు రోడ్ వచ్చేసింది. ఏలూరు రోడ్ సౌత్ ఇండియా. ఇక్కడ మళ్ళీ మనం యూటర్న్ వేసుకుని, యాక్చువల్లీ నాకు చిన్న పని ఉండి వచ్చాను ఇక్కడికి. ఆ పని అయితే కానివ్వాలి, అంటే ఒక చిన్న డ్రెస్ తీసుకోవడం కోసం వచ్చానమాట, నాకు కాదు పిల్లలకి. అక్కడ స్ట్రీట్ ఫుడ్ వచ్చేటప్పటికి కొంతమంది లైక్ చేస్తారు, అదైతే అభ్యంతరం లేదు. కాకపోతే ఏంటంటే అంత క్వాలిటీ అయితే ఇక్కడ మెయింటైన్ చేస్తారని చెప్పి మనం చెప్పలేము. క్వాలిటీ లేని ఫుడ్ తింటే తర్వాత ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఎదురవుతాయి. తెలియదు ఏముందా ఆడారు
మనం వచ్చిన షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకే ఇక్కడ చిన్నపిల్లల బట్టలు కావచ్చు ఏమన్నా కావచ్చు. మనం విజయవాడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఓపి కుండి బేరం ఆడుకుంటే ఇక్కడ ఈ రోడ్లలోకి వచ్చి బేరం ఆడుకుంటే మనకి చాలా తక్కువగా దొరుకుతుంది. అది కాదు, మనకు బేరం ఆడతారు రాదంటే కనుక అది మనకు లాస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు బేరం ఆడుకుంటే ఎక్కడ తక్కువ రేట్లు దొరుకుతాయి, అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. విజయవాడలో ఉన్న లేడీస్కి, అదేవిధంగా విజయవాడతో పరిచయాలు ఉన్న లేడీస్కి కూడా రీసెంట్ రోడ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం. కారణం ఏంటంటే లేడీస్ ఐటమ్ ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది. మా వాళ్ళ టైంలో అది ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి ఇలా ఉంది, కానీ మా వాళ్ళ టైంలో అయితే ఇసుకేస్తే రాలరు జనం అలా ఉంటాయి రోడ్లన్నీ కూడా. ఈ చైనా వైరస్ దెబ్బకి అన్ని చోట్ల కూడా వ్యాపారం అయితే ఖచ్చితంగా దెబ్బతిందని చెప్పుకోవాలి. ఈ బీసెంట్ రోడ్లో ఇంకో విషయం ఏంటంటే ఈ కొంచెం ఎదర చేపల మార్కెట్ ఒకటి ఉంటుంది, అక్కడ మాత్రం ముక్క అయితే ఒక రకంగా పగులుతుంది వాసనక. అది తప్పితే మిగతా అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నా సజెషన్ ఏంటంటే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ వచ్చేటప్పటికి మనం కొంచెం చూసుకుంటాం బెటర్. ఎందుకంటే మామూలు టైం ఎలాగున్నా ప్రస్తుతం మామూలు టైం అయినా కావచ్చు కరోనా టైం అయినా కావచ్చు స్ట్రీట్ ఫుడ్ వచ్చేటప్పటికి కొంచెం జనాభా ఎక్కువగా మసిలి చోట అయితే కొంచెం డస్ట్ గట్ట ఎక్కువ పడుతూ ఉంటుంది. అంత ఓపెన్గానే ఉంటుంది, జ్యూసులు కావచ్చు ఏదన్నా కావచ్చు, అది కొంచెం చూసుకుంటే బాగుంటుంది. తప్పితే మిగతాదంతా కూడా షాపింగ్ పరంగా అయితే మన ఓపిక ఉండి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. షాప్స్ అన్నీ కూడా చెప్పులు కావచ్చు, బ్యాంగిల్స్ కావచ్చు, ప్రతి ఐటెం మంచి మంచిగా లేడీస్కి సంబంధించిన ఐటెం దొరకనిది అయితే ఏమి ఉండదు, చాలా అంటే చాలా బాగుంటాయి అక్కడ. కాకపోతే మనం బేరాలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుని ఆడుకుంటే మనకు ప్రాఫిట్ అయితే ఉంటుంది, లేదనుకుంటే అది లాస్ అయ్యింది. ఆఫ్కోర్స్ ప్రాఫిట్ కూడా అప్పుడు కూడా ప్రాఫిట్ ఉంటుంది, షాప్ వాడికి మనకు కాదు. రీసెంట్ రోడ్ మొత్తం తిరిగి వచ్చేసాం, ఇప్పుడైతే సమాప్తం. రీసెంట్ రోడ్లో షాపింగ్ అయితే పూర్తయిపోయింది.